సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని అన్ని పార్టీల లీడర్లు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు ఇప్పటి నుండే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. దుబ్బాకలోని మూడు ప్రధాన పార్టీలకు చెందిన లీడర్లు దుబ్బాక నియోజకవర్గంలో నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ఎక్కువగా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పావులు కదుపుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు దుబ్బాక నియోజకవర్గం పేరు కొంతమందికే తెలుసు, కానీ అక్కడ జరిగిన ఉప ఎన్నిక తర్వాత రెండు రాష్ట్రాల్లోని ప్రజల దృష్టిని ఆకర్షించింది దుబ్బాక నియోజకవర్గం. అందుకే ఈ నియోజకవర్గంలో మళ్ళీ గెలవడానికి ప్రధాన పార్టీలన్నీ ఊపిల్లూరుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి మూడు ప్రధాన పార్టీలు. దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటి నుండే తమ వ్యూహాలను అమలు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం దుబ్బాకలో రాజకీయం రసవత్తరంగా మారి త్రిముఖ పోటీ నడుస్తుండటంతో ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే నియోజకవర్గంలో అధికారం కోసం పావులు కదుపుతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుండి దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డిని అధిష్టానం ప్రకటించడంతో నియోజకవర్గంలో రాజకీయం వాడి వేడిగా కొనసాగుతోంది. కొత్త ప్రభాకర్ రెడ్డి గత కొన్ని నెలలుగా నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతూ చిన్న చితక సమస్యలను తీరుస్తూ ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటున్నారు. అంతేకాకుండా పక్క పార్టీల నుండి తమ పార్టీలోకి యువతను పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా రోజులుగా దుబ్బాక ఎమ్మెల్యే కావాలన్న తన కళ్ళు ఈ ఎన్నికల్లో తీర్చుకోవడానికి తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారని రాజకీయ వర్గాల చర్చ. మొన్నటికి మొన్న యువతీ యువకులకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ను అందించారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఖచ్చితంగా ఈసారి దుబ్బాక ఎమ్మెల్యే సీట్ను కైవసం చేసుకునేందుకు కార్యకర్తలతో ఎన్నికల సమయంలో చాలా ముందుకెళ్లాలనే విషయాలను చర్చించుకుంటూ ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక ఇక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. దుబ్బాకలో బీజేపీ పార్టీ నుండి ఎమ్మెల్యే సీటు ఆశించే నాయకులు ఎవరూ లేకపోవడంతో దుబ్బాక ఎమ్మెల్యే సీటు మళ్ళీ తనకే వస్తుందన్న గట్టి నమ్మకంతో రఘునందన్ రావు చాలా ధీమాగా ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలతో ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో ఉంటూ అతని వద్దకు వచ్చిన సమస్యలను పరిష్కారం చేసుకుంటూ బిజీగా ఉన్నారు. దుబ్బాకలో ఈసారి కూడా బీజేపీ జెండాను ఎగరవేయాలనే ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో బీజేపీ అధిష్టానం తెలంగాణలో 119 నియోజకవర్గాలకు ఒక్కొక్క ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా నియమించారు. దుబ్బాక ఇన్ఛార్జిగా సోలాపూర్ ఎమ్మెల్యే సుభాష్ దేశ్ముఖ్ ని నియమించడంతో ఆయన కూడా నియోజకవర్గంలో పర్యటించి దుబ్బాక నియోజకవర్గంలో మళ్ళీ బీజేపీ పార్టీ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు పలు సూచనలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే దుబ్బాక నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి గత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటెంపాలయ్యాడు. అయినప్పటికీ ఈసారి ఆయన వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. నిత్యం నియోజకవర్గ పరిధిలోని ప్రజల్లో తిరుగుతూ ప్రజలకు సేవ చేస్తూ ప్రజల వెంటే ఉంటున్నానని చెప్పుకుంటూ నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు. అయితే ఈసారి కూడా దుబ్బాక కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ జోడో యాత్రను ఆదర్శంగా తీసుకుని దుబ్బాక ఆత్మగౌరవ యాత్ర అనే పేరుపై ఓ కార్యక్రమం మొదలుపెట్టి నియోజకవర్గ పరిధిలోని ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని 100 రోజుల పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించి సభను నిర్వహించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ తన కార్యకర్తల్లో నూతన ఉత్సాహాలను నింపుతున్నారు. ఈసారి దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ జెండా రెబరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా దుబ్బాక నియోజకవర్గ పార్టీలో మూడు పార్టీలు బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.